హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, తర్వాత హిందూ మానబిందువులపైన విదేశీ శక్తులు ఈ సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా భారతీయ సాంప్రదాయాన్ని హిందూ సంస్కృతిని దెబ్బతీసడానికి వరకు అనేక విధాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దానికి తోడుగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, ఈ గవర్నమెంట్ కూడా హిందూ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని తొలగించుకుంటూ హిందూని చైతన్యం చేసుకోవడానికి వరకు మనం ఈ ఛత్రపతి శివాజీ హిందూ వివర్శన కార్యకర్తలందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. మనం గత సంవత్సరంలో కరోనా పేరిట జీవో వచ్చిందని చెప్పేసి పోలీస్ యంత్రాంగం మరియు ఈ గవర్నమెంట్ యొక్క వ్యవహారం అంతా కూడా హిందూ సాంప్రదాయాన్ని అణగదొక్కడానికి కొరకు ప్రయత్నం చేసింది. మనం గణపతి యొక్క నవరాత్రులు అనేక సంవత్సరాలుగా అనాది కాలం నుండి మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అనేక సంవత్సరాలుగా అనాది కాలం నుండి మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. స్వేచ్ఛాయుతంగా జరుపుకుంటున్నటువంటి వీటికి ఆంక్షలు విధించి దాన్ని ఇబ్బంది పెడుతూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళు మనకు కనపడుతున్నది. ఒక గణపతిని మనం పూజించుకోవాలంటే, బహిరంగంగా పెట్టుకొని పూజించుకోవాలనుకుంటే అనేక అనుమతులు, ఇన్స్ట్రక్షన్స్, నువ్వు ఇట్లా చేయాలా అట్లా చేయాలని చెప్పేసి మనకు ఆంక్షలు విధిస్తున్నారు. మన దేశ స్వాతంత్రంలో కూడా గణేష్ నిమజ్జనం అనేటువంటిది, గణేష్ ఉత్సవాలు అనేటువంటి చాలా చురుకుగా పాల్గొని దాని ద్వారా చైతన్యం తీసుకొచ్చి ఈ యొక్క స్వాతంత్ర కొరకు పోరాడినటువంటి సంఘటనలు మనకు చరిత్రలో కనబడుతున్నాయి. అలాంటి ఉత్సవాలను ఈరోజు మరి విదేశీయుల్లాగా ఇప్పుడున్న గవర్నమెంటు మనకి ఇబ్బందులు కలగజేస్తుంది, ఆంక్షలు విధిస్తుంది, కాబట్టి మన మనోభావాలను దెబ్బతీస్తుంది. దీనికి వ్యతిరేకంగా మనం పోరాటవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అలాంటి సంఘటనలో ప్రజలందరూ కూడా గుర్తెరిగి గణేష్ నిమజ్జనాలు ఇంకా ఉధృతంగా చేసుకుంటూ ఉత్సాహాన్ని నింపుకోవాలి, మన భక్తిని పెంచుకోవాలని చెప్పేసి మేము ఛత్రపతి శివాజీ నుండి మేమందరం కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాని ద్వారా గణేష్ ఉత్సవాలు ఇంకా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో చేయాలి, ఆపేదనేటువంటిది ఉండకూడదు. కాబట్టి అందరూ కూడా ప్రజలు దీన్ని గుర్తించి హిందూ సాంప్రదాయాలను కాపాడాలని చెప్పి మేము కోరుచు. ఛత్రపతి శివాజీ హిందూ యువసేన గత కొన్ని సంవత్సరాలుగా హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, తర్వాత హిందూ మానబిందువులపైన విదేశీ శక్తులు ఈ సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా భారతీయ సాంప్రదాయాన్ని హిందూ సంస్కృతిని దెబ్బతీసడానికి వరకు అనేక విధాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దానికి తోడుగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, ఈ గవర్నమెంట్ కూడా హిందూ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని తొలగించుకుంటూ హిందూని చైతన్యం చేసుకోవడానికి వరకు మనం ఈ ఛత్రపతి శివాజీ హిందూ వివర్శన కార్యకర్తలందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. మనం గత సంవత్సరంలో కరోనా పేరిట
జీవం వచ్చిందని చెప్పేసి పోలీస్ యంత్రాంగం మరియు ఈ గవర్నమెంట్ యొక్క వ్యవహారం అంతా కూడా హిందూ సాంప్రదాయాన్ని అణగదొక్కడానికి కొరకు ప్రయత్నం చేసింది మనం గణపతి యొక్క నవరాత్రులు అనేక సంవత్సరాలుగా అనాది కాలం నుండి మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం छत्रपति शिवाजी हिंदू युवसेन मेमु डिमांड चेस्तुन्नाम काबट्टी देशंलो गोहत्य अनेटुवंटि जरगकूडदु गोम तल्लिलागा भाविस्तुन्नाम गनुक हिंदूलु मेजारिटी संख्यलो ई देशंलो उन्नारु आ गोहत्य अनेटुवंटि तक्षणमे चट्टालनु गुर्तेरिगि पन्निट्टि कूडा आपालसिनिगा मेमु कोर्चुन्नाम प्रति विलेजिलो ओकट प्रति ग्रामंलो ओकट మన యొక్క దేవాలయాల యొక్క భూములు దేవాల నిర్మాణం కొరకు దేవాలయ యొక్క సంరక్షణ కొరకు అనాది కాలంగా కొన్ని పోషించడం కొరకు కొన్ని భూములను అభివృద్ధి ఎవిట్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దల భూములన్నిటి కూడా ఈ రోజు గవర్నమెంట్ మనకు హిందువులతో చర్చించకుండా వాటిని దారిని మరలించి దాన్ని అమ్మడం అభివృద్ధి దేవాలయాలను నిర్వీర్యం చేయడం అనేటువంటిది జరుగుతున్నది అదే విదేశీ మతస్థులకైతే అనేక డబ్బులు బయట నుండి వచ్చి అవిట్నం పెంపొందిస్తున్నారు మన యొక్క హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి దేవాలయము నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క వ్యత్యాసాన్ని మనం ప్రజలు హిందువులుగా మనం గుర్తించి దీన్ని వెంటనే వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను అప్రమత్తమై హిందువులు ఈ దేశాన్ని ఇవాళ కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకుంది ఈ దేశము ఒకవేళ హిందువుల కిట కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడితే మన ప్రపంచంలో వేరే దేశం లేదు హిందూ రాజ్యం ఎక్కడ లేదు మనల్ని కాపాడే వాళ్ళు కూడా లేరు కాబట్టి మన దేశాన్ని మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఒక భారతదేశాన్ని మనం కాపాడవలసినటువంటి అవసరం మనకున్నది కాబట్టి రాబోయే ప్రమాదాలను ఈ దేశం యొక్క విచ్ఛిన్నత కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరిని గుర్తెరిగి దీన్ని మనం కాపాడవలసిన ఆవశ్యకత ఛత్రపతి శివాజీ హిందూ యువసేనకు ఉన్నదని చెప్పేసి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను మీరందరూ దీనిలో ఛత్రపతి శివాజీ హిందూ యువసేనలో భాగస్వామ్యమై కార్యకర్తలు హిందుత్వాన్ని మనసులో పెట్టుకొని ఆచరణలో పెట్టుకొని దీన్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరడం జరుగుతుంది కరోనా ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దేశం మానవ బిందు అయినటువంటి గోమాత మనం పవిత్ర భావంతో భావిస్తున్నాం గోవును తల్లిగా భావించి మనం పూజిస్తున్నటువంటి ఆ గోమాతను ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ జంతు